పార్కుల దశ తిరగనుంది. ఇప్పటికే ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్న పార్కులు మరింత ప్రజారంజకం కానున్నాయి. ఇందుకోసం ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి, వాకర్స్ అసోసియేషన్ల నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సలహాలు తీసుకుని ముందడుగు వేస్తోంది. ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రౌండ్ తిరుపతిలోని టీటీడీ ఉద్యోగులు నివాసం ఉండే వినాయక్ నగర్ క్వార్టర్ కు అనుబంధంగా ఉండే క్రీడా మైదానం. సాధారణ క్రీడా మైదానంగా ఉన్న ఇక్కడ నిలువ నీడ కూడా లేదు. పెద్ద పిల్లలు ఆడుకోవడానికి సదుపాయం ఉన్నా చిన్నపిల్లలకు ఎటువంటి ఆట వస్తువులు లేవు. ఇదిగో ఇది స్విమ్స్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్. ఇక్కడ కూడా అదే పరిస్థితి. 4.5 ఎకరాల్లో ఉన్న ఈ గ్రౌండ్లు రెండు రాబోయే కొద్ది రోజుల్లో రూపు మార్చుకోబోతున్నాయి. ఈ రెండు క్రీడా మైదానాల్లోనూ ఇదిగో ఇలా చిన్నపిల్లలు ఆడుకునే క్రీడా సామాగ్రితో పాటు ఇలాంటి అనేక ఏర్పాట్లు రాబోతున్నాయి. దీంతో క్రీడా మైదానాలు పెద్దపిల్లలతో పాటు చిన్నపిల్లలకు కూడా ఆనందాన్ని అందించనున్నాయి. ఇప్పుడున్న ఈ రెండు మైదానాల్లో వాకింగ్ ట్రాక్స్ లేవు, అందుకే వాటిని ఏర్పాటు చేయడానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేనా, పచ్చని చెట్లు, పూల మొక్కలు కూడా రానున్నాయి. మొత్తం మీద క్రీడా మైదానాలు కాస్త క్రీడా పార్కులు కానున్నాయి. ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేసి, ముఖ్యంగా ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంగవైకల్యం కల వాళ్ళకి ఏ విధంగా చేయాలా, ఓల్డ్ పీపుల్కి, పిల్లలకి ఏం చేయాలని మంచి మంచి ఆలోచనతో వారు వచ్చారు కనుక తప్పనిసరిగా మా వైపు నుంచి కూడా ప్రజాప్రతినిధులుగా అన్ని విధాలు కూడా మేము వారికి సపోర్ట్ చేస్తాము అధికారులకు. అలాగే ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుద్దో మేము ఆ విధంగా చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తాము. పార్కుల్ని ఇంకా కూడా ఆధునికపరిచి ప్రతి ఒక్క పార్కులో కూడా ఈ రోజున మరి విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా వైఫై కనెక్షన్స్ పెట్టడం కానివ్వండి, డిజిటల్ లైబ్రరీ పెట్టడం కానివ్వండి, అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలకి మరి తాగునీరు ఇవ్వడం, అదేవిధంగా వారికి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా ఈ లీ అసోసియేట్స్ వారు వారి యొక్క ప్లాన్స్ను పొందుపరచడం జరిగింది. వీటితో పాటు నగరంలోని కొన్ని పార్కుల్లో వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి. అక్కడ మరిన్ని క్రీడలకు ఏర్పాట్లు జరగనున్నాయి. అంటే షటిల్, కబడ్డీ లాంటి క్రీడలకు తిరుపతిలోని అన్ని క్రీడా పార్కుల్లో చోటు లభించనుంది. ఇలా ప్రస్తుతం 4 క్రీడా పార్కులను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం అధికారులు ఈ 4 ప్రాంతాల్లోనూ తమ విజన్ ను డిస్ప్లే చేసి వివరిస్తున్నారు. ముఖ్యంగా నడిచే ట్రాక్స్ లో ఇసుక గుచ్చుకోకుండా సౌకర్యాలు, వైఫై, తాగునీరు, వాకర్స్ అసోసియేషన్ కు ఓ కార్యాలయ గది, ఐడి కార్డులు, వర్షం వస్తే షెల్టర్, ఇలా చిన్న విషయాలను కూడా పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇపిడియం కోర్ట్స్, రబ్బరైజ్డ్ ప్లే ఏరియా ఇవ్వాలని, సో ఒక పబ్లిక్ మీటింగ్లు కండక్ట్ చేసుకునే 2 ప్రదేశాలు ఉన్నాయి, ఇస్కాన్ గ్రౌండ్, అట్లాగే జవహర్లాల్ నెహ్రూ స్కూల్ గ్రౌండ్. సో పబ్లిక్ మీటింగ్లు కండక్ట్ చేసుకోవచ్చు, హెలీప్యాడ్ కూడా దిగచ్చు, హెలికాప్టర్ కూడా దిగచ్చు. ప్లస్ ఇది మాధ్యమం ఎన్ని రోజులు జరిగితే జరుగుతుంది, 50 రోజులు సంవత్సరానికి పబ్లిక్ మీటింగ్ జరుగుతాయి, 50 కాబట్టి 60 జరుగుతాయి. మిగతా రోజుల్లో వాకర్స్కి ఎందుకు ఇది ఓపెన్ చేయకూడదు, వాకర్లు ఎందుకు వాడుకోకూడదు? అసలే పార్క్స్ ఉండే తక్కువ, ఫంక్షనల్ పార్క్స్ ఉండే ఏరియా మనకు తక్కువ ఉంది. సో ఎక్కడైతే ఇట్లా ఓపెన్ స్పేస్ ఉందో అక్కడ ఎందుకు వాడుకోకూడదు? మాకు ముఖ్యంగా ఇక్కడ ఈ ట్రాక్, మళ్ళీ వాకింగ్ ఏదైతే చేస్తారో ఆ ట్రాక్ రిపేర్ చేయాలండి. ఎందుకంటే రాళ్ళు తేలున్నాయి బాగా, దాంతో ఈ ఏజ్డ్ వాళ్ళు తిరిగేటప్పుడు వాళ్ళకి తగిలి పడటం కానీ జరుగుతుంది. దాని మీద ఇసుక కానీ ఏదైనా వేసి రోల్ చేస్తే బాగుంటుంది ఒకటి. రెండోది వచ్చి ఈ సమ్మర్లో డస్ట్ అంతా తేలుతూ ఉంటుంది, ఆ తేలకుండా ఉండాలంటే వాటర్ స్ప్రే చేస్తే మార్నింగ్ టైంలో, ఆల్టర్నేటివ్ డేస్లో అయినా సరే, పర్టికులర్లీ సమ్మర్ ఆ డస్ట్ లేకుండా అలర్జీ ఉంటుంది, డస్ట్ అది లేకుండా ఉంటుంది. మూడోది వచ్చి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండి. మొత్తానికి స్మార్ట్ సిటీగా మారిన తిరుపతికి మరింత కళను తీసుకొస్తున్న పార్కులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీంతో ముఖ్యంగా చిన్నారులు, మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిటీ ప్లస్ లో ఇప్పుడు ఒక చిన్న